లోకేష్ యాత్ర అద్భుతమైన పాఠాలే నేర్పింది. లోకేష్కి లోకాన్ని పరిచయం చేసింది. గెలిచి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఓడి చూడు, లోకానికి నువ్వు పరిచయం అవుతావు అన్నట్టు ఓడినందుకు గాను తనలో ఉన్నటువంటి లోపాలని అధిగమించుకుంటూ ముందుకెళ్ళారు లోకేష్. చక్కటి సక్సెస్ సాధించారు. కార్లల్లో తప్పించి చివరికి మెట్ల దగ్గర కూడా కారు వెళ్ళేటటువంటి స్థాయి వ్యక్తి ఇంత దూరం నడవడం అంటే తనలోని నైపుణ్యం పెంచుకున్నారు. అట్లాగే మాట్లాడడం రాదన్నటువంటి దశ నుంచి అద్భుతమైనటువంటి స్పీకర్ అయ్యారు. అదే సందర్భంలో లక్షలాది మందితో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ సమస్యలు విన్నారు. పరిష్కారాలకు సంబంధించి ఒక మార్గనిర్దేశం ఖాయం చేసుకోవాలి. కార్యకర్తలకి చంద్రబాబు తర్వాత ఇంకొక నాయకుడు ఉన్నాడు అన్నటువంటి సంకేతం ఇవ్వగలిగారు. అదే సందర్భంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నడిపించగలిగినటువంటి సమర్థుడు అన్నటువంటిది నిరూపించుకోగలిగారు. టోటల్గా లోకేష్ పాదయాత్ర అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా, టోటల్గా ఏది అంటే జగన్ రికార్డును బద్దలు కొట్టాలన్న లక్ష్యం నెరవేరకపోయినా, ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది. తెలుగుదేశానికి ఒక భవిష్యత్తు వారసుడు దొరికాడు.